మొత్తం మీద ఎన్నికల వేళ ఒక కీలకమైనటువంటిది ఏంటంటే పర్సంటేజ్ తగ్గింది తగ్గిందంటే లేదు వాళ్ళ క్రిందట దానికంటే కూడా పాయింట్ మూడు శాతం పర్సంటేజ్ పెరిగింది అన్నటువంటి లెక్క తీసుకొచ్చారు ఓవరాల్గా డెబ్భై నాలుగు లక్షల ఉంటే సుమారు ముప్పై నాలుగు లక్షల మంది ఓట్లు వేశారు ఇప్పుడు ఇక తేలాల్సింది ఆ ఓట్లకి సంబంధించి ఏంటి అంటే ఒకటి ఎందుకు అన్న దాని గురించి చెప్పుకున్నాం ఇంతకుముందు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి రాకపోవడం అట్లాగే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ తమ సొంత ఊళ్ళ నుండి పనిచేసుకుంటూ వాళ్ళు ఎవరికి అక్కడ ఓట్ల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అక్కడ కార్పొరేటర్ తమ వాడు కావాలన్న ఇట్లాంటి ఇంట్రెస్ట్ లేదు దానికి తోడు ఈ కరోనా కారణంగా బయటికి రావడానికి భయపడినటువంటి ఎగువ మధ్య తరగతి వర్గం ఇంకోటి లేబర్కి వచ్చేటప్పటికి డబ్బులు వచ్చిన చోటేమో బయటకు వస్తే డబ్బులు రాని చోట్ల శాంత నిశ్శబ్దం ఎందుకంటే రేపు పొద్దున ఏదో ఇస్తానంటున్నారు కదా ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటి కోణంలో ఉన్నటువంటిది ఒక సెక్షన్ ఇట్లా ఇన్నిటి మధ్యన జరిగిపోయింది ఇక్కడ ఎవరెన్ని తిట్టుకున్నా రిజల్ట్ అయితే అదే ఇక్కడ పది శాతమే పోలింగ్ చేస్తే కౌంటింగ్ చేయకూడదు ఇరవై శాతం మందే పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తే కౌంటింగ్ చేయకూడదు అని లేదు రెండు శాతం మంది ఓటేసినా ఓటేసిన వాళ్ళల్లో మెజారిటీ ఎవరన్నా చూస్తారు తప్పించి ఓట్లు మళ్ళీ జరపాలన్నటువంటిది లేదు కాబట్టి ఎన్నికలైతే జరిగిపోయినట్టే ఇక తుదిది కూడా జరిగిపోతే ఫలితాలు ఏంటనేది తేలాల్సి ఉంది